ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ ఆదివారము. వారిరువురు ఏక శరీరులగుదురు. మొదటి పట్టణము ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు. అంతటా దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి తోడు నీడయగు స్త్రీని సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల మీది నుండి కొంత మట్టి తీసి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. దానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నింటినీ అతనిక్కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే పేరుగా నిలిచిపోయినది. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కాని అతనికి తగిన తోడు ఎవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒక దానిని తీసి ఆ చోటు మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి యగును అనుకొనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుక్కొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మన జీవిత కాలమందెల్లా ప్రభువు మనలను దీవించునుగాక. పవిత్రులుగా చేయబడిన వారికిని పవిత్రులు చేయు ఆయనకును తండ్రి ఒకరే అగుదురు. 2వ పఠనము పునీత చిన్నప్పగారు హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు. కానీ మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవ అనుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడు అగుట చూచుచున్నాము. సర్వసృష్టిస్థితి కారకుడు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. ఆయన మానవులను పాపము నుండి ప్రక్షాళన చేయును. ఏలన పవిత్రులుగా చేయబడిన వారికిని ఆయనకును తండ్రి ఒకడే. అందువలననే వారిని తన సోదరులను చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 2వ వచనము నుండి 16వ వచనము వరకు. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన ఎద్దుకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోసే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు
ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతట కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దీనిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. ఎవరు దైవరాజ్యమును ఈ పసిబిడ్డల వలె అంగీకరింపరు వారు అందు ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.